ఏంటి అనేటువంటిది. అజిత్ గారు ఉన్నారండి లైన్లో. రైట్, నెక్స్ట్ అనిల్ అండి. అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి పాస్టర్స్ కాన్సన్ట్రేషన్గా నడవటం ఏంటి? అంటే ప్రధానంగా ఈ పాస్టర్స్ క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ అన్ని కూడా సాంప్రదాయబద్ధంగా మొదట కాంగ్రెస్ తో ఆ తర్వాత వైసీపీతో వెళ్ళాయని ఒక భావన ఈ రెండు పార్టీలు కూడా కల్పించేశారు. అయితే సమాజంలో చాలా మెజారిటీ షేర్ భాగంగా వీళ్ళు ఉన్నారు. బీసీ సీకెందుకే అఫీషియల్ గా ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీస్ వచ్చినప్పటికీ కూడా క్రిస్టియాన్ని ఏదైతే జీసస్ పూజించే వాళ్ళు అన్ని వర్గాల్లోనూ అన్ని కమ్యూనిటీస్ లో కూడా ఉన్నారు. వారు వారి కులాలకు సంబంధించి ఉంటూనే జీసస్ ని పూజిస్తూ ఉంటారు. వారందరూ కూడా వివిధ రూపాలలో ఉండేటువంటి నమ్మకమైన చర్చిలకు వెళ్తారు. అయితే ఇటీవల కాలం చూసుకుంటే గడిచిన 10-15 ఏళ్లలో చర్చిల యొక్క సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. ప్రతి చోట కూడా మనం ఏ విధంగా అయితే దేవాలయాలు మసీదులు చూస్తూ ఉంటామో అంతకు మించి కూడా ఈ చర్చిల ఏర్పాటు అయితే జరిగింది. దానికి తోడు క్రిస్టియన్ మైనారిటీలుగా మారటం కూడా కన్వర్షన్ ఏదైతే అది కూడా ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అయితే వీళ్ళందరినీ వైసీపీ తన ఓటు బ్యాంక్ గా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. కొంత ఆ పరిస్థితికి ఆ పార్టీ నేతలు కూడా ఆ మొత్తం వ్యవహారాన్ని తరం వెనుక నడిపారు. అయితే గత 2 ఎన్నికల్లో 2014-2019 ఎన్నికల్లో వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ మెజారిటీ ఏదైతే ఉందో వైసీపీతో అసోసియేట్ అయ్యారు. దానికి బలమైన కారణం ఉంది. బ్రదర్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారికి బావగారు అయినటువంటి ఆయన క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన మత ప్రబోధకుడుగా ఉన్నారు. ఆయన కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయటం, రెండు బైబుల్ పట్టుకొని విజయమ్మ గారు ఎన్నికల క్యాంపెయిన్ కావచ్చు ప్రచారం కావచ్చు చేసిన నేపథ్యం, మూడవది ముఖ్యమంత్రి గారి కుటుంబం కూడా. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరైతే శర్మల గారితో తిరిగేటప్పుడు కానీ ఇక్కడ కానీ ఇక్కడెక్కడ కనపట్టలేదే. కేవలం ఓ ఎన్నికల కొరకు చేశారా లేదంటే ఆ యొక్క మతం మీద ఉన్నటువంటి గౌరవం లేదంటే వాటి వల్ల గతంలో కనిపించేది కానీ ఇప్పుడైతే పెద్దగా ఎక్కడ కనపట్టలేదు. అంటే మొన్న మొన్న చాలా సందర్భాల్లో చూసాం కదా, అప్పుడు ఎలక్షన్లు అప్పుడు మాత్రం ప్రచారంలో ప్రతి సభ మీద తను బైబిల్ తోటే ఉన్నటువంటి ఉన్నాయి చూసాం మనం. రాజకీయంగా కూడా వాడుకునే ప్రయత్నం కనిపించింది సార్. ఎందుకంటే ఒకటి రెండు సందర్భాలలో ఈ బైబుల్ నా చేతిలో ఉంటే నాకు ధైర్యం, ఈ రోజు నాకు దేవుడు నా వెంట ఉన్నాడని నమ్మకం ఉందంటూ కూడా ఆ ఎవరైతే జీసస్ ను పూజిస్తారో బైబుల్ నమ్ముతారో ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా 14లోను 19లోను విజయవంతంగా వాళ్ళు చేయగలిగారు. ఆ తర్వాత సరే లక్ష 20 తర్వాత వద్దనుకున్నారా లేకపోతే కారణాలు ఏంటి తెలియదు, కానీ ఇప్పుడైతే మళ్ళీ ఈ క్రిస్టియన్ మైనారిటీస్ ఓటు విషయంలో తెలుగుదేశం కొంత మొదట నిర్లక్ష్యంగానే ఉంది. అంటే ఆ ఓట్లు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ తర్వాత వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే ఎవరైతే ఉన్నారు క్రిస్టియానిటీని ప్రోత్సహించే వ్యక్తులు వాళ్ళందరూ ఉన్నారు కదా, మనతో ఈ ల్యాడ్ వస్తారని. కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఆ వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా ఈ 5 ఏళ్ళలో అయితే విఫలమయ్యాయి. గడిచిన 5 ఏళ్లలో చెప్పినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసింది. చర్చిలకు ఆర్థిక సాయం కావచ్చు, మోటరైజేషన్ కి డబ్బులు ఇవ్వడం కావచ్చు, స్థలాలు కేటాయింపు కావచ్చు, జెర్సీలో వెళ్తారంటే యాత్రలకు సంబంధించిన ఆర్థిక సాయం కావచ్చు, ప్రోత్సాహాలు కావచ్చు, ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత ఆ కమ్యూనిటీస్ ను కూడా ప్రొటెక్ట్ చేయడానికి చట్టపరంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వైసీపీ అధికారంలో వచ్చినాక క్రిస్టియానిటీని పూర్తిగా నమ్మి భావించి గౌరవించి ఆరాధించేటటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరగలేదన్న భావన అంటే ఫాస్టర్స్ లోని క్రిస్టియానిటీ అనుసరించేటటువంటి ఆ వర్గాల్లో కనిపిస్తుంది అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఇచ్చిన హామీలు ఫాస్టర్స్ 100,000 పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 5,000 మంది ఇచ్చినారా ఏదో 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. కనీసం 25% కూడా దాన్ని రీచ్ కాలేకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ గా చెప్తున్నారు. దీనికి తోడు చాలా చోట్ల ఆ సైట్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ సైట్స్ నే వాళ్ళు చర్చిలుగా ఏర్పాటు చేసుకుని తమకున్న నమ్మకాన్ని ఏదైతే విరాళాలతో కూడా అవన్నీ కట్టుకుని ముందుకెళ్తారు సార్. వాటి రెగ్యులరైజేషన్ విషయంలో కూడా కనీసం వెసులుబాటు లేదు. మూడవది కొంత ఇంటర్నల్ కుమ్ములాటలు ప్రోత్సహించి ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు ఈ వీటిపైన ఆధిపత్యం సాధించడానికి కూడా కొన్ని చర్యలు చేయడం, ఈ రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో తాము దైవ యొక్క సూక్తులు చెప్తూ దేవుని యొక్క గురించి మంచి చెప్తూ ముందుకెళ్ళేటువంటి ఫాస్టర్స్ కి అన్యాయం జరిగిందనే భావన కలిగించింది. రెండు ఆ జీసస్ ను విశ్వసించినటువంటి ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు వాళ్ళకు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని వెల్ఫేర్ విషయంలో కూడా అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది ప్రభుత్వం, మాట తప్పేది, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారనే అంశాలు బయటకు రావడం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం వైపు చూస్తున్నారని ఒక చర్చ ఉంది. అయితే వాళ్ళని ఆకట్టుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. వారికి కావాల్సిన అవసరాలు గతంలో తీర్చినప్పటికీ వాటిని చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి దూరం అవడానికి సిద్ధంగా ఆ వర్గాలను దగ్గర తీయడానికి ఇప్పుడు ప్రణాళికలు సిద్ధంగా చేసుకుని లోకేష్ గారు కావచ్చు ఇతర నేతలు కొంత ఒక ఐడియాలజికల్ గా ముందుకు వెళ్తారు. వారి సమస్యలు ఏంటి తెలుసుకునే అధ్యయనం చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గంలో అసలు ఎంతమంది ఉంటున్నారు, వారి యొక్క ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే ఓవరాల్ గా జరుగుతుంది. చాలా లోతైన అధ్యయనమే చేస్తూ కూడా ఆ వర్గాలకు కూడా దగ్గరయ్యే విధంగా
టీడీపీ అయితే ముందుకు వెళ్తా ఉంది ఖచ్చితంగా. ఆ వర్గాలలో ఇప్పుడు వచ్చిన ఈ 10 ఏళ్ళు వైసీపీకి దగ్గర చూశారు, ఓటేశారు, గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అనుకున్నది నెరవేరిందా నెరవేరలేదంటే వాళ్ళకే తెలుసు. ఈ క్రమంలోనే దూరం అయ్యే పరిస్థితి అయితే చాలా బలంగా అధికార పార్టీ నొక్కి నుంచి క్రిస్టియన్స్ కి కనిపిస్తా ఉంది. వారిని తిరిగి తెలుగుదేశం వైపు ఆకర్షించే ప్రయత్నం అయితే టీడీపీ వర్గాలు చేపట్టాయి సార్. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి.